నమస్తే విజయలీ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా రాష్ట్రపతి 81వ జన్మదిన వేడుకలు. ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని సహా పలువురు ప్రముఖులు. తన దిశను మార్చుకున్న వార్తా తుఫాన్. ఆంధ్రప్రదేశ్ కు ముప్పు తప్పిందని భావిస్తున్న అధికారులు. ఘనంగా ముగిసిన విద్యాభారతి రాష్ట్ర స్థాయి క్రీడలు. ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్ జస్టిస్ రామలింగేశ్వరరావు. మరో వేడుకకు ముస్తాబవుతున్న మహావిశాఖ. ఈ నెల 15న ప్రారంభం కానున్న వరల్డ్ వింగ్ ఫెస్టివల్. కాపు సామాజిక అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. జగన్ ప్రచారాలు అన్ని అసత్యాలేనని తోసిపుచ్చిన చలమల శెట్టి. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్యాభారతి ఆధ్వర్యంలో గత 2 రోజులుగా హోరాహోరీగా సాగిన రాష్ట స్థాయి క్రీడా పోటీలు నగరంలో ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ రామలింగేశ్వరరావు హాజరై బహుమతులను ప్రదానం చేశారు. విద్యాభారతి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట స్థాయి క్రీడా పోటీలు ఇంద్ర ప్రియదర్శిని స్టేడియంలో ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేపీ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, రాష్టంలోని 13 జిల్లాల నుండి క్రీడాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. క్రీడలు మానసిక ఒత్తిడిని నిరోధించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని అందజేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని అన్నారు. నేటి కాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడిని జయించడానికి ఈ క్రీడలు దోహదం చేస్తాయన్న ఆయన ఈ సందర్భంగా క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లుగా చెప్పారు. క్రీడల్లో పాల్గొను విశాఖపట్నం కలుస్తాం కలుస్తాం అమరావతిలో ఇక్కడ ఎవరైతే మెడల్ కోల్పోయారు ముగ్గులు పోతుంది ఆనందాన్ని చాటుతున్నారు ఇక్కడ. ఈరోజు విద్యాభారతి సంస్థలు 13 జిల్లాల నుంచి సుమారు 900 మంది పిల్లలు విశాఖపట్నం రావటం, దాంట్లో ముగింపు కార్యక్రమము ఈరోజు జరగటం జరిగింది. ఈ సంస్థలు ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగ పిల్లల్ని అందరినీ కలిసి ఒకసారి మన క్రీడాకారులందరినీ కూడా ఇక్కడ ఒకే చోటకి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ చేత ఆటలు ఆడించడంలో అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కారణం ఏంటంటే, మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాము, ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేటప్పటికి వాళ్ళకి స్ట్రెస్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్గొంటున్న పరిస్థితి మనకి కనపడుతుంది. సుమారు నిన్న పేపర్లో కూడా చూసాము, వాళ్ళ అనాలిసిస్ ప్రకారము ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న పిల్లలు 24 మంది, 24 మంది మన విద్యార్థులు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది కేవలం స్ట్రెస్ వల్ల. 13 జిల్లాల నుంచి విద్యార్థిని విద్యార్థులంతా కూడా వచ్చి 3 రోజులుగా ఈ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని ఇవాళ ముగింపు సమావేశంలో బహుమతులు పొందారు. ఆ బహుమతుల కార్యక్రమంలో నేను వారికి పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. మళ్ళీ వచ్చే సంవత్సరం విజయవాడలో ఈ కార్యక్రమం జరగబోతోంది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు తెలుపుతూ ఈ సమావేశాలు ఈ క్రీడలు ఈ విశాఖ నగరం మరో అంతర్జాతీయ స్థాయి వేడుకకు వేదిక కానుంది. ఈ నెల 17న అత్యంత వైభవంగా జరగనున్న వరల్డ్ విండ్ ఫెస్టివల్ విశేషాలు మీడియా సమావేశంలో నిర్వాహకులు నవీన్ వివరించారు. మహావిశాఖ నగరం మరో అంతర్జాతీయ స్థాయి వేడుకకు సిద్దమవుతోంది. ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కమిషన్ విండ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్టిస్ట్ సంయుక్త నిర్వహణలో నిర్వహించనున్న వేడుక విశేషాలను నిర్వాహకులు ప్రముఖ కళాకారులు నవీన్, మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో కలిసి మీడియాకు వివరించారు. ఈ నెల 17న ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదికలో జరిగే ఈ కార్యక్రమం ఆహుతులను రంజింపజేయనుందని అన్నారు. ఈ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలో 15 డ్రామాలతో పాటు బిస్మిల్లా ఖాన్ శిష్యులు శివమణి ప్రదర్శనతో పాటు సోక్సాఫోన్ కళాకారిణి ప్రదర్శనలు అలరించనున్నట్లుగా వివరించారు.
so many people, tribal people are there, which they don't have product, they don't have any వాళ్ళకి బయట చెప్పుకోవడానికి కానీ వాళ్ళకి ఆపర్చునిటీ దొరకట్లేదు. సో వాళ్ళని వాళ్ళని కూడా మీ స్టేజ్ మీద గ్రహించి వాళ్ళతో పాటు షోమని నేను ఇంటరాక్ట్ చేసేది. అది కాకుండా చీఫ్ మినిస్టర్ గారు మేము చెప్పలేదు, వీఆర్ జామింగ్ అనమాట, ఆల్ ద ఫ్రూట్ ప్లేయర్స్ అండ్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ వీఆర్ జామింగ్ టుగెదర్ అండ్ వీఆర్ క్రియేటింగ్ న్యూ సాంగ్ ఫర్ న్యూ ఆంధ్రప్రదేశ్. దట్స్ అ బ్యూటీ ఇన్ దిస్. అండ్ థర్డ్లీ వీఆర్ క్రియేటింగ్ ద ఫస్ట్ ఇన్నోవేటివ్ with all woodwinds can be, all the wind instruments can be ఒక ప్లాట్ఫామ్ లో పర్ఫార్మ్ చేయడం, దట్ ఈస్ ఇట్స్ అ వరల్డ్ విన్ ఫెస్టివల్ అని పేరు పెట్టుకున్నాం. అదే కాకుండా ఇక్కడ లోకల్ ఉన్న టాలెంట్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ ఆశీర్వాద్ లూక్ అని అతను చాలా మంచి డైరెక్టర్ కదా, అతన్ని మా మ్యూజిక్ డైరెక్టర్ గా మేము ఎందుకున్నాం. వీఆర్ ఆల్ ప్లేయింగ్ అంటే మాతో పాటు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్కిల్స్ కు ఏపీ గమ్యస్థానం కావాలనే ప్రధాన లక్ష్యంతో డిజిటల్ సమ్మిట్ 2016 నిర్వహించనున్నట్లు ఏయూ రిజిస్టర్ ఆచార్య వి ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఏయూ ప్లాట్నం జూబ్లీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను వెల్లడించారు. మిరాకిల్, మిలీనియం సాఫ్ట్వేర్ సంస్థలు ఆంధ్ర యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో డిజిటల్ సమ్మిట్ 2016 నిర్వహించనున్నట్లు ఏయూ రిజిస్టర్ ఆచార్య వి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ సమ్మిట్ ఈ నెల 12 నుండి 17 వరకు కొనసాగనున్నట్లుగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా పిలుపు మేరకు ఏయూలో ఈ సదస్సు జరగడం శుభ పరిణామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారని తెలిపిన ఆయన, సాఫ్ట్వేర్ రంగంలో నైపుణ్యత, మొబైల్ యాప్స్ అభివృద్దికి ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో సాఫ్ట్వేర్ రంగంలో సేవలందిస్తున్న పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ట్వెల్త్ నుండి 17 వరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఇటు మిరకిల్ సాఫ్ట్వేర్ వారు, మిలీనియం సాఫ్ట్వేర్ వారు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ సంయుక్తంగా ఈ డిజిటల్ సమ్మిట్ నిర్వహించడం జరుగుతోంది. డిజిటల్ సమ్మిట్తో పాటు 16th-17th జాబ్ మేళా, ఇప్పుడు ప్రసాద్ గారు అన్నట్టుగా జాబ్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది. సో భారతదేశం ఈ మధ్యకాలంలో డిజిటల్ ఇండియాను రూపొందాలని మన ప్రైమ్ మినిస్టర్ గారు అనుకోవటం, అలాగే మనకు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటు ఐటీ సెక్టర్ మీద చాలా మక్కువ ఉన్నటువంటి మనిషి కాబట్టి స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత సో హైదరాబాద్. కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి రామానుజయ్య ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై వివరణ ఇస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఘాటు విమర్శలు గుప్పించారు. కాపు సామాజిక వర్గ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వయం ఉపాధి పథకం ద్వారా దాదాపు 56,000 మందికి సుమారు 858 కోట్ల రూపాయల కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి కుతంత్ర రాజకీయాలకు పాల్పడడం శోచనీయమన్నారు. విశాఖలో ఓటమిని చూసిన జగన్ కు ఇంకా తెలుసుకోలేకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏ మేలు చేయాలని గడప గడపకు వైసీపీ అంటూ కొత్త పుంతలు తొక్కుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన, వైసీపీకి ప్రజలు తగిన బుద్ది చెప్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో గడప గడపకు వైసీపీ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కొన్ని చోట్ల చేస్తా ఉన్నారు. మీరు ఈ సందర్భంగా అక్కడ ప్రజలు భయభ్రాంతులు అవుతా ఉన్నారు. మీరు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కూడా కొల్లగొట్టుకుని ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తా ఉంటే దీంట్లో 2-3% కూడా మీరు కల్పించుకోకుండా మీరు మొత్తం సొమ్మంతా కూడా మీ జేబులు నింపుకుని మీ బొగ్గసాలు నింపుకుని మీ ఆస్తులు పెంచుకునే కార్యక్రమం తప్ప ఏం చేశారు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తా ఉంటే మీరు ప్రజల దగ్గరకు వచ్చి
మీరు చేసేటటువంటి గడప గడపకు వైసీపీ కార్యక్రమం సందర్భంగా ప్రజలందరూ కూడా మీరు వస్తున్నటువంటి దానికి భయభ్రాంతులు అవుతా ఉన్నారు. ఆ రోజున అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంలో భాగంగా సమాజ వికాస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని అవినీతి రహిత సమాజ స్థాపనకై ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవినీతిని కూకటివేళ్లతో పెగిలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఏసీపీ డీఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. సమాజ వికాస్ సంస్థ ఆధ్వర్యంలో గాజువాకలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అక్కడ అధికారుల నుంచి లంచం అనే మాట వినబడితే తక్షణమే ఏసీబీని సంప్రదించాలని కోరారు. అవినీతి పెచ్చుమీరుతున్నప్పుడే అభివృద్ది కుంటుపడుతుందన్న ఆయన అవినీతి రహిత సమాజ స్థాపనకు ముఖ్యంగా యువత శ్రమించాలన్నారు. సదస్సులో నాగార్జున యూనివర్సిటీ మాజీ ఉపకులపతి బాలమోహన్ దాస్, సమాజ్ వికాస్ సంస్థ కన్వీనర్ టీవీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాస్తైనా పూర్తిగా చెప్పలేము కానీ కాస్తైనా దానిలో సమాంతరంగా వ్యాపించిపోయి ఈ సమాజాన్ని ప్రవేశాలన్నప్పటికీ కూడా లోపాలను సరిదిద్దే అవకాశాలు కొంత తగ్గుముఖం పడతాదని సందర్భంగా తెలియజే. మీ పని గురించి మీరు తెలుసుకోవాలని వెళ్ళేటప్పుడు వాళ్ళు మీ పనిని అక్కడ పెళ్లికి పెడుతూ మీకు ఒక అన్లాఫుల్ ఈగల్ డిమాండ్ ముందు పెడతారు. మీ పని పూర్తి కావాలి అంటే మీరు ఒక 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 100,000 ఇవ్వండి, 5,00,000 ఇవ్వండి అని డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ చేసేటప్పుడు మీకు అనిపిస్తుంది వీళ్ళు ఈగల్ డిమాండ్ చేస్తున్నాడు, వీళ్ళు చేయాల్సిన పని చేయటం లేదు. సో ఆ స్టేజ్లో మీరేంటంటే యాంటీ కరప్షన్ బ్యూరోని సంప్రదించారు. సో యాంటీ కరప్షన్ బ్యూరోలో బీసీ యాక్ట్లో సేవల ప్రకారంగా ఈగల్ డిమాండ్ మీకు 5,000 రూపాయలు లంచం అడిగితేనే అతను నేరం చేసినట్టు లెక్క. నేను కేసు రిజిస్టర్ చేసేది కూడా అతను డబ్బులు ఈయన పని నిమిత్తం దరఖాస్తు చేసుకున్నాడు, ఈయన పని పూర్తి చేయకుండా తను మొత్తం పెట్టుకుని ఒక 5,000 రూపాయలు డిమాండ్ చేశాడు అని మీరు కంప్లైంట్ ఇస్తే. నగరంలోని అక్కేపాలెం ఎన్టీ స్కూల్లో బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ బాలరాజు పాల్గొన్నారు. యునిసెఫ్ 75వ వార్షికోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణకై అవగాహన సదస్సు నిర్వహించినట్లు కమిషన్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ బాలరాజు అన్నారు. బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. బాలల సాధికారితే లక్ష్యంగా పలు సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. బాలల హక్కులు, యుక్త వయస్సు బాలల సాధికారిత, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, వాటి పారదర్శకతను బాలలకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాల వికాస్ ఫౌండేషన్ ప్రతినిధి నర్వ ప్రకాశ్రావు బృందం సేవలు అభినందనీయమని తెలియజేశారు. వేడుకలు జరగడం జరిగింది. ఈ వేడుకలకు సంబంధించి అంతర్జాతీయ సమూహాలు, యూనిసెఫ్ లాంటి సంస్థలు ఏ రకంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అనుసంధానం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు దశాదిశ చూపించే విధంగా ఏ రకంగా అయితే కార్యక్రమాలు అవుతున్నాయో బాలల స్థితిగతుల్ని మనం క్షుణ్ణంగా అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి వీలు ఉన్నటువంటి చట్టాలు అయితే ఏమున్నాయి, ప్రభుత్వ పథకాలు అయితే ఏమున్నాయి, వాటన్నింటికి సంబంధించి జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కులు, రక్షణ హక్కులకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించి వాళ్ళ సమస్యలను వాళ్ళే నివేదించుకునే విధంగా యూనిసెఫ్ అనేక మార్గదర్శకమైన కార్యక్రమాలు విశాఖపట్నం జిల్లాలో అమలు చేస్తుంది. అందులో భాగంగానే బాల వికాస్ ఫౌండేషన్ మరియు యుక్త వయస్సు బాలల సాధికారతకు సంబంధించి విశాఖపట్నం జిల్లాలో కార్యక్రమాలు అమలు చేస్తుంది. అందుకోసం ఇటువంటి బాలలందరినీ పూర్తిగా వాళ్ళ తాలూకు భాగస్వామ్య హక్కుల్ని మనం పూర్తి భరోసా ఇచ్చే విధంగా బాలల్ని ప్రోత్సహిస్తూ Take a short break in Vitali News.
భారత రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ జన్మదిన వేడుకలు 31వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దేశ ప్రథమ పౌరుడు భారత రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ 81వ జన్మదినాన్ని పురస్కరించుకుని 31వ వార్డ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని బ్యారక్స్ ప్రాంతంలో ఉన్న పాపా హోం విద్యార్థులకు విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కె గోపాల్రెడ్డి మాట్లాడుతూ తమ కమిటీ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా జాతీయ నాయకుల జయంతి వర్ధంతులను పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ నిండు నూరేళ్లు జీవించాలని, దేశానికి ప్రణబ్ ముఖర్జీ తన సేవలు మరిన్ని అందించాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి 81వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు పాపభూములని విద్యార్థులకు మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశాం. ఆయన ముందు నూరేళ్ళు జీవించాలని, ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని, అదేవిధంగా ఈ భారతదేశానికి ఆయన సేవలు మరిన్ని కొనసాగించాలని కోరుతూ ఈరోజు ఈ సేవా కార్యక్రమం నిర్వహించాం. 31వ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా జాతీయ నాయకుల జయంతులు వర్ధంతుల సందర్భంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. 3వ రాష్ట స్థాయి అక్రిడేటెడ్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ 2016 నగరంలో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు ఆయా వివరాలను వెల్లడించారు. రాష్ట స్థాయి అక్రిడేటెడ్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసినట్లు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యకులు గంట్ల శ్రీనిబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం వార్తాన్వేషణలో బిజీగా గడిపే జర్నలిస్టులకు కాస్త ఊరటనిచ్చేందుకే ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. క్రీడలు మానసిక ప్రశాంతతతో పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యే జర్నలిస్టుల శారీరక దారుఢ్యంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని అన్నారు. ఈ టోర్నీ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్న ఆయన పలువురు ప్రముఖుల ఆధీనంలో టోర్నీ వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. అనంతరం కమిటీ సభ్యుల సమక్షంలో సంబంధిత పోస్టర్ను విడుదల చేశారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా సభ్యులు మాత్రం ప్రశంసించిన ఎంతో మంది మాకు అండగా నిలిచి మీరు కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తారు, మీరు ఎప్పుడు కూడా మేము వెంటనే ఉంటామని తెలియజేస్తున్నాం. దాదాపు 1000 మంది జర్నలిస్టులు విశాఖపట్నం ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎవరు కూడా నిర్వహించిన విధంగా రాష్ట్రానికే దేశానికే ఈ గవర్నమెంట్ ఆదర్శంగా నిలుస్తుంది. ఎంతమంది జర్నలిస్టులను ఉపయోగించడం తెలిసి నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులు వారికి ప్రతిభావాలు సరస్వతలు అదేవిధంగా సివిల్ కాలేజీని ఉపయోగించడానికి మానసిక ప్రశాంతత కోసం గౌరవపడుతూ తమ గవర్నమెంట్ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లా యూత్ కమిటీని నూతనంగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీకి పదవీ బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రాలను అందజేశారు. పేదలకు అభివృద్ది ఫలాలు అందేందుకు నూతనంగా ఎన్నుకోబడిన ఐఎన్టీయూసీ యూత్ విభాగం కార్యవర్గం కృషి చేయాలని ఐఎన్టీయూసీ నేత మోహన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీని ప్రకటించి వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్ అని, ప్రతి కార్మికుడికి న్యాయం జరిగే విధంగా నూతన కార్యవర్గం సారథ్యం వహించాలన్నారు. కేవలం ఆర్భాట ప్రచారాలకే పరిమితం కాకుండా యూత్ విభాగం అధ్యకులు జి గోవిందరావు బృంద సభ్యులకు దిశానిర్దేశం చేశారు. సరైనటువంటి రాజకీయవేత్త అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, దేశాన్ని నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కారణంగా ఆలోచించి మా ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులైనటువంటి డాక్టర్ జి సంజీవ రెడ్డి గారు, అలాగే ఆల్ ఇండియా యూత్ ఐఎన్టీసీ
ఉపాధ్యక్షులైనటువంటి సత్యజిత్ రెడ్డి గారు విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్గా ప్లేస్ కాబట్టి దీనికి సంబంధించి మా జీ గోవిందరావు రైల్వేలో పనిచేస్తాం ఆయన ఈయన యూత్ ఐఎన్సీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆయన ఒక కమిటీ వేసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఆ కమిటీ వేసిన తర్వాత కూడా మేము చూపించాం. అన్ని వర్గాల నుంచి కూడా అందరినీ కూడా తీసుకుని మంచి యువకులందరినీ తీసుకుని ఒక కమిటీ వేసాం. ఇంకా బాగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటే ఆ కమిటీలోని ఇంకా చేర్చుకుని విస్తృతపరిచి గాజువాక హైస్కూల్ రోడ్లోని స్క్రాప్ దుకాణాల్లో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు విజృంభించడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ప్రమాద సంఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. గాజువాక హైస్కూల్ రోడ్లోని స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తేగా ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాగా నివాసాల మధ్యలో స్క్రాప్ దుకాణాలు తొలగించాలని గతంలో అధికారులకు వినవించుకున్నా ఫలితం శూన్యమని స్థానికులు తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భారత విద్యార్థి సమాఖ్య నగర మహాసభలు గాజువాక బీసీ రోడ్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో కొనసాగాయి. ఈ మేరకు విద్యార్థి సమాఖ్య నాయకులు ప్రభుత్వ విధానాల్ని ఎండగడుతూ తమ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చలు జరిపారు. విద్యారంగాన్ని అభివృద్ది చేస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పూర్తిగా వ్యతిరేకంగా మారిందని ఎస్ఎఫ్ఐ రాష్ట మహిళా విభాగం కన్వీనర్ ఎల్ చిన్నారి విమర్శించారు. బీసీ రోడ్లో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభల్లో పాల్గొన్న ఆమె టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కొమ్ము కాస్తూ విద్యా విధానానికే తోట్లు పొడిచిందన్నారు. పాఠశాలలు కళాశాలల్లో అనేక సమస్యలు పేరుకుపోయినా పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వ విధానాల్ని తిప్పికొడుతూ ఫెడరేషన్ సమావేశం కావాలని పిలుపునిచ్చారు. గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీ గీతా జయంతి మహోత్సవాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సాగర తీరంలో గీతా ప్రచార సమితి సభ్యులు శోభాయాత్ర నిర్వహించారు.
శ్రీ గీతా జయంతి మహోత్సవాలు సందర్భంగా నగరంలోని గీతా ప్రచార సమితి శోభాయాత్ర నిర్వహించింది. సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగర్ తీరంలోని సబ్మెరైన్ నుండి కాళికామాత ఆలయం వరకు కొనసాగింది. భగవద్గీతలో మోక్ష సన్యాసం యోగం నుండి అర్జున విషాద యోగం వరకు ఉన్న పలు యోగాలను వివరిస్తూ విస్తృత ప్రచారాన్ని సమితి సభ్యులు నాంది పలికారు. గీతా పఠనం ముక్తికి సోపానమంటూ నినదిస్తూ గీతా సారాంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. దుర్మార్గంలో ఉన్నవారిని సన్మార్గంలో నడిపే మహాప్రసాదంగా భగవద్గీతను కొనియాడుతూ యాత్రను కొనసాగించారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వార్తా తుఫాన్ కారణంగా వాతావరణం చల్లగా మారింది. కాగా వార్తా తన దిశను మార్చుకోవడంతో రాష్ట్రానికి ముప్పు తప్పిందని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వార్తా తుఫాన్ ప్రభావంతో నగరంలో ఆకాశం మేఘావృతమై చల్లని వాతావరణం నెలకొంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో గరిష్టంగా 29.7, ఎయిర్పోర్ట్లో 30.8గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో 23.4, ఎయిర్పోర్ట్లో 23.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా రాష్ట్రపతి 81వ పుట్టినరోజు వేడుకలు, ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. తన దిశను మార్చుకున్న వార్తా తుఫాన్, ఆంధ్రప్రదేశ్ కు ముప్పు తప్పిందని భావిస్తున్న అధికారులు. ఘనంగా ముగిసిన విద్యాభారతి రాష్ట్ర స్థాయి క్రీడలు, ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్ జస్టిస్ రామలింగేశ్వరరావు. మరో వేడుకకు ముసలబోతున్న మహావిశాఖ, ఈ నెల 17న ప్రారంభం కానున్న వరల్డ్ విన్ ఫెస్టివల్. కాపు సామాజిక అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. జగన్ ప్రచారాలన్నీ అసత్యాలేనని తోసిపుచ్చిన చలమల శెట్టి. ఇవి బులెటిన్ అప్డేట్స్, స్టే ట్యూన్డ్.